ప్రతి కన్స్ట్రక్షన్కి ఖచ్చితంగా ఎలక్ట్రికల్ వర్క్తో పాటు ప్లంబింగ్ వర్క్ కూడా జరుగుతూ ఉంటుంది. కనుక ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది పెరుగుతూనే ఉంటుందే తప్ప తగ్గదు. అది ఏదో ఒకటి కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. అది అపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే మీకు ఇప్పుడు నార్మల్గా ప్రైవేట్ ఆఫీసులు కావచ్చు, గవర్నమెంట్ కార్యాలయాలు కావచ్చు, షాపింగ్ కాంప్లెక్స్లు కావచ్చు, రకరకాలు కడుతూనే ఉంటారు. అన్నిటికీ ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఆ కాన్సెప్టే మీకు చెప్తున్నాను. ప్లంబింగ్ వర్క్ కావాల్సిన మెటీరియల్ ఇప్పుడు మీరు చూసేది మొత్తం కూడా ఇప్పుడు ఎల్ బెండ్, మీకు లాంగ్ బెండ్, టీ బెండ్, దీంతోపాటు ఇంకా మీకు మేల్ ట్రెడ్ అడాప్టర్, ఫీమేల్ ట్రెడ్ అడాప్టర్, ఇలా మెటీరియల్స్, అంటే మీకు ప్లంబింగ్ వర్క్ కావాల్సిన మెటీరియల్స్ ఏ టు జెడ్ మీరు ఇదో ఇప్పుడు మీరు చూసేది మొత్తం కూడా అవే అన్నమాట. ఒక కన్స్ట్రక్షన్కి కావాల్సిన ఏ టు జెడ్ ప్లంబింగ్ మెటీరియల్ మొత్తం మీ దగ్గర లభించాలి. అటువంటి ఒక షాప్ పెట్టుకొని ప్రశాంతంగా కూర్చోండి. దాంతోపాటు మీ దగ్గర మనీ ఉంటే ఎలక్ట్రికల్ ఐటమ్స్ కూడా పెట్టుకొని కూర్చోండి. ప్లంబింగ్ వర్క్ అంటే ప్లంబింగ్ మెటీరియల్, ఎలక్ట్రికల్ సంబంధించిన మెటీరియల్, దానికి సంబంధించింది మొత్తం కూడా రెండు రకాలుగా. డబ్బులు ఉంటే రెండు పెట్టండి, డబ్బులు లేకపోతే ఒక ఐటమ్స్ అంటే ఒక ప్లంబింగ్ వర్క్ వరకు సంబంధించింది పెట్టుకొని, ఎలక్ట్రికల్ది కొద్దిగా సపోర్టింగ్కి కొద్దిగా పెట్టుకొని ప్రశాంతంగా షాప్ మెయింటైన్ చేస్తూ కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని నెలకి లక్షల్లో ఎర్న్ చేయొచ్చు. లక్షల్లో ఒకే ఒక అపార్ట్మెంట్కి కావాల్సింది, ఎవరో ఒకరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఒక అపార్ట్మెంట్ కడుతున్నారండి, కట్టి అమ్మే వాళ్ళు ఉంటారు, ఒక ఆర్డర్ తగిలితే చాలు. ఒకే ఒక అపార్ట్మెంట్ ఆర్డర్ తగిలితే బోల్డ్ అంత మిగులుతుంది. దీంట్లో అంతా 40% 50% ప్రాఫిట్ ఉంటుందన్నమాట. ఇంకా కొన్ని ఐటమ్స్ మీద డబల్ కూడా ఉంటాయి, ఏది 200% కూడా ఉంటాయి కొన్ని రకాల మెటీరియల్ మీద చెప్తున్నాను. కనుక ఎంత అద్భుతమైన బిజినెస్ అనుకుంటున్నారు, లాస్ వచ్చే అవకాశాలే లేదు. నెక్స్ట్ దీనికి సీజన్ అన్సీజన్ అంటూ ఏమీ ఉండదు. ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉందండి, ఇప్పుడు నార్మల్గా ఈ మోడమ్ అంటారు చూడండి, ఆ టైంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేయరు అంతే. కానీ స్టార్ట్ ఆల్రెడీ మంచి ముహూర్తంలో స్టార్ట్ చేసిన కన్స్ట్రక్షన్ వర్క్ ఆ టైంలో కూడా అంటే అటువంటి మాసాలలో కూడా జరుగుతూనే ఉంటాయి వర్క్ అయితే, అంతే కదా. ఇప్పుడు ఎవరైనా సరే మంచి రోజులు ఉన్నప్పుడే కొబ్బరికాయలు కొట్టుకుంటారు, తర్వాత ఆ ముహూర్తాలు లేకపోయినా వర్క్ అనేది జరుగుతూనే ఉంటాయి. కనుక మీకు సీజన్ అన్సీజన్ అంటూ ఏం లేదు, ఏదో ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటాయి. అది అపార్ట్మెంటే కాదు, నేను ఆల్రెడీ చెప్పాను కదా, గవర్నమెంట్ కార్యాలయాలు, ఈ ప్రైవేట్ కార్యాలయాలు, చిన్న చిన్న ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు, ఇంకా షాపు, షాపింగ్ కాంప్లెక్స్, మొత్తం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. మళ్ళీ అది రిపేర్ వస్తూ ఉన్నా మళ్ళీ ఇవన్నీ అవసరం. కనుక మీలో ఎక్కువ మంది దీనిపైన కాన్సన్ట్రేట్ చేయరు. దీనికి ఇన్వెస్ట్మెంట్ ఉంటే సరిపోతుంది, వర్కర్స్ని పెట్టుకుంటే సరి. ప్లంబింగ్ వర్క్ వచ్చినా అంటే దాని గురించి అవగాహన ఉన్నా, లేకపోతే ప్లంబింగ్ షాప్లో అంటే ఇటువంటి స్పేర్ పార్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో అటువంటి షాప్లో పనిచేసే వాళ్ళని పనిలో పెట్టుకుంటే చాలు మీకు. సో మీకు ఏ టు జెడ్ వివరాలు తెలియాల్సిన అవసరం లేదు. ఒక నెల మీరు క్యాష్ కౌంటర్లో కూర్చుంటే మీకు ఏ టు జెడ్ తెలిసిపోతుంది. అన్నిటికీ ఇచ్చేటప్పుడు పక్కన ఒక గుమస్తాని పెట్టుకుంటాము, ఆ వర్క్ వచ్చిన గుమస్తాని ఆటోమేటిక్గా మీకు ఏదేది ఏమేం పేర్లు, ఫస్ట్ ప్లంబింగ్ వర్క్ కావాల్సిన ఆ పేర్లు తెలుసుకోవాలి కదా, అవి కూడా వివరంగా తెలుగులో చాలామంది తెలుగు వాళ్ళు ప్లంబింగ్ వర్క్ చేసేవాళ్ళు ఇచ్చున్నారు, మీరు చూడండి.